మొన్న ఈ మధ్యన ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్లు నెలకి 3000 రూపాయలు, అంతకుముందు 2000, 2250, 2500, 3000 ఇచ్చుకుంటూ వచ్చారు కదా లాస్ట్ ఇయర్, ఆ డబ్బుల్ని 4000 చేస్తానని చంద్రబాబు ప్రకటించడం, వాలంటీర్లను తీసేసి డైరెక్ట్గా పార్టీ కార్యకర్తల నాయకులు సమక్షంలో సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్నటువంటి సందర్భంలో అనేక లోపాలు బయటకు వచ్చినాయి. అందులో ఒకటి, భార్యాభర్త ఇద్దరు ఉండి ఒక ఇద్దరు పిల్లలు ఉండి చొరొక పిల్లలని పెట్టుకుని ఒకే ఇంట్లో 2 రేషన్ కార్డులు పెట్టుకుని ఇద్దరు పెన్షన్లు తీసుకుంటున్నారన్నటువంటి కుంభకోణం గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక రకమైనటువంటి కుంభకోణం బయటపడింది, అదేంటంటే అంగవైకల్యం. ఇప్పుడు 6000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు, ఇదివరకు 3000 ఇచ్చేవాళ్ళు, అది చంద్రబాబు వచ్చాక 6000 చేస్తున్నారు. వాటిట్లలో ఇప్పుడు లెక్క చూసుకుంటే బోల్డ్ అంతమంది వికలాంగ సర్టిఫికెట్లతో తీసుకుంటున్నారు. ఇప్పుడు దాంట్లో చాలామంది తప్పుడు సర్టిఫికెట్లు తీసుకున్నారని చంద్రబాబు గారు నోటీస్కి వచ్చింది. నకిలీ సదరం సర్టిఫికెట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు. అంగవైకల్యం ఉన్న వారికి 1000 రూపాయల పింఛన్లు ఇస్తున్నాం, నకిలీ సదరం ధృవపత్రాల జారీ మీద చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. నకిలీ సదరం ధృవపత్రాల మీద పూర్తి సమాచారం సేకరించమని పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో కలిసి పనిచేయమని చెప్పేసి, అంటే ఇప్పుడు ఎవరికైతే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్స్ ద్వారా పెన్షన్ తీసుకున్నారో వాళ్ళందరినీ మరీ చెక్ చేస్తారా ఏంటనేది చూడాలి.